हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज अयिते ओक कोत्त रेसिपी मी तो शेयर चेयबोतुन्नानु। बेल कैप्सिकम उंटुंदी कदा, दांतो वंडरफुल रेसिपी मी तो शेयर चेयबोतुन्नानु। चाला टेस्टीगा उंटुंदी। अटुवैपु फ्राइड राइस कादु, प्योर गा दम कूडा कादु। सो इप्पुडु लेट चेयकुंडा रेसिपी लोकि वेल्लिपोदाम। इप्पुडु ओक बांडी पेट्टुकोनि दानिलो आयिल ఇంకా నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది। నేను ఇక్కడ బెల్ క్యాప్సికమ్ రెడ్ గ్రీన్ ఇంకా yellow అన్ని ఒక పెద్ద సైజ్ ది హాఫ్ హాఫ్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను। అలాగే ఆనియన్స్ కూడా, ఆనియన్స్ నేను మళ్ళీ తర్వాత ఇంకొంచెం కట్ చేసుకున్నాను। అలాగే మిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని కావాల్సిన మసాలాలన్నీ దీనిలో ఒక్కొక్కటిగా యాడ్ చేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత, అలాగే మిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా, నేను నియర్లీ 3-4 తీసుకున్నాను। మిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే తర్వాత మనం ఎలాంటి కారం యూస్ చేయట్లేదు। సో అది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను లేండి, సరిపోవని। అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యారెట్, ఇంకా మిగతా బెల్ క్యాప్సికమ్ గ్రీన్ రెడ్ ఇంకా yellow కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి। తర్వాత టేస్ట్ కి సరిపడా salt, అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి। దీనిలో టొమాటోస్ అయితే నేను వాడట్లేదు, టొమాటోస్ బదులు వేరే ఇంగ్రీడియెంట్ వాడుతున్నాను। సో అది నేను ఫైనల్ గా చూయిస్తాను। అలానే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి। ఇలా కొంచెం వేగిన తర్వాత, అంటే మనం కావాల్సినట్లు బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కొంచెం ఎక్కువ సేపు ఉండాలి, లేదు అలా లేదు క్యాప్సికమ్ చక్కగా క్రంచీగా ఉండాలి అనుకుంటే కొంచెం ముందు స్టేజ్ లోనే ఆపేసి కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి। నేను రైస్ ఆల్్రెడీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను। ఇలా దీనికోసం నేను ఒక 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే కుక్ చేసుకున్నాను। ఇలా కుక్ చేసుకున్న రైస్ ని పైన వరకు అంత స్ప్రెడ్ చేయాలి। ఇలా స్ప్రెడ్ చేసి కింద అంత మనం ఆల్్రెడీ నేను ముందుగానే చెప్పాను కదా, క్యాప్సికమ్ మనకి కావాల్సినట్లు బాగా మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ సేపు ఫ్రై అవ్వనివ్వాలి, లేదు క్రంచీగా కావాలి అనుకుంటే ముందుగానే కొత్తిమీర అవి వేసుకొని ఈ రైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। పైన అయితే నేను ఆయిల్ వేసాను, మీ దగ్గర నెయ్యి అవైలబుల్ గా ఉంటే నెయ్యి వేసుకోండి। అలానే పైన ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత వెనిగర్ ఉంటుంది, చిల్లీ వెనిగర్ అని చెప్పేసి దొరుకుతుంది బయట, చిల్లీ వెనిగర్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది। చూడండి లోపల ఇలా చిల్లీ కనిపిస్తుంది, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 5-6 మినిట్స్ అయితే దమ్ పెట్టాలి, ఎందుకంటే ఇలాగ పెట్టినందువల్ల కింద చక్కగా ఆ క్యాప్సికం మంచిగా కుక్ అవుతుంది, ఆ ఫ్లేవర్ అంతా రైస్ కి చక్కగా పడుతుంది। ఇలా మిక్స్ చేసుకొని నేను చెప్పాను కదా టొమాటోస్ బదులు ఒక ఇంగ్రీడియెంట్ వేస్తానని, అదేంటంటే మ్యాంగో పౌడర్ ఉంటుంది, మాకు ప్రతి ఇయర్ మా మమ్మీ ప్రిపేర్ చేసి పంపిస్తారు, వేటిలోకైనా పప్పులోకి ఇంకా ఇలాంటి టొమాటోస్ లేనప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది। అది ఒక 1-2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది। అది ఎలా చేయాలి అని కూడా నేను తర్వాత వీలైతే మీకు షేర్ చేస్తాను। సో ఇలా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే। యమ్మీ యమ్మీ మంచి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ విత్ సెమీ దమ్ ఈజ్ రెడీ। ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, టేక్ కేర్, బాయ్ బాయ్।